ఒకప్పుడు కొత్త సినిమా రిలీజ్ అయిందంటే చాలు ప్రేక్షకులు థియేటర్లకు ఎగబడేవారు పెద్ద హీరో సినిమా అయితే ఇక అంతే సంగతులు టికెట్లు కూడా దొరికేవి కావు థియేటర్ల ముందు ఫ్యాన్స్ కోలాహలం మామూలుగా ఉండేది కాదు తమ అభిమాన హీరోల ఫ్లెక్సీలకు పూలదండలు పాలాభిషేకాలు అబ్బబ్బో ఆ సీనే వేరు కానీ ఇదంతా ఒక్కప్పటి మాట ఇప్పుడంతా ఓటీటీ మాయా మీ చేతిలో సెల్ ఫోన్ లేదా ఇంట్లో టీవీ అందులో ఆహా డిస్నీ హాట్ స్టార్ అమెజాన్ ప్రైమ్ వీడియో నెట్ఫ్లిక్స్ నెక్స్ట్ వంటి యాప్లు ఉంటే చాలు ఈ యాప్లు మిమ్మల్ని చూపు తిప్పు తిప్పుకోకుండా కట్టిపడేస్తాయి అందమైన సినీ ప్రపంచాన్ని మీ కళ్ళ ముందు కల్పించేస్తాయి లోకల్ నుంచి ఇంటర్నేషనల్ మూవీస్ దాకా అన్ని ఇప్పుడు ఓటీటీలు వస్తున్నాయి నుంచి ఇరవై ఆరులో రావాల్సిన ఓటీటీ బోమ్ కరోనా వల్ల ముందే వచ్చిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు కరోనా సమయంలో లాక్డౌన్ విధించడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు థియేటర్లు కూడా మూతపడడంతో ఎంటర్టైన్మెంట్ కు ఛాన్స్ లేకుండా పోయింది నెలల పాటు ఇళ్లలో ఉండటానికి చాలా జనం చాలా ఇబ్బంది పడ్డారు ఈ క్రమంలోనే కొన్ని కంపెనీలు ఓటీటీల ఆఫర్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి తక్కువ ఖర్చుతో సబ్స్క్రిప్షన్లు ఇస్తూ కొత్త కొత్త సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేశాయి దీంతో ప్రేక్షకులు ఓటీటీకి చాలా దగ్గరయ్యారు తర్వాత లాక్డౌన్ ఎత్తేశాక థియేటర్లు ఓపెన్ అయ్యాయి కానీ ఒకటో రెండో పెద్ద సినిమాలను తప్ప మిగతా సినిమాలు చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించారు ఎలాగో ఏ సినిమా అయినా ఓటీటీలో రిలీజ్ అవుతుంది అప్పుడు చూద్దాంలే అన్నట్లు సగటు ప్రేక్షకుడు థియేటర్లకు వెళ్లడం తగ్గించేశారు ఇక కొత్త కొత్త ఆఫర్లతో ఓటీటీ కంపెనీలు జనాలను ఆకట్టుకుంటున్నాయి వెబ్ సిరీస్ లు కొత్త కొత్త సినిమాలు రిలీజ్ చేస్తూ థియేటర్లకు వెళ్లకుండా ప్రేక్షకులను తమ వైపు తిప్పుకుంటున్నాయి తక్కువ ధరకే ఏడాది సబ్స్క్రిప్షన్ ఇస్తున్నాయి మొబైల్ ల్యాప్టాప్ స్మార్ట్ టీవీలలో ఓటీటీ యాప్లు ఇన్స్టాల్ చేసుకుని ప్రేక్షకులు వినోదం పొందుతున్నారు కుకరీ షోస్ టాక్ షోస్ సెలబ్రిటీ ఇంటర్నెట్ ఇంటర్వ్యూలు గేమ్స్ మూవీస్ సీరియల్స్ లాంటి రకరకాల వినోదాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి ఈ యాప్లు డబ్బున్న వాళ్ళు హోమ్ థియేటర్స్ ప్రాజెక్ట్స్ పెద్ద టీవీలలో వీక్షిస్తూ ఇంట్లోనే ఎంజాయ్ చేస్తున్నారు ఓటీటీల వల్ల డబ్బు ఆదాతో పాటు సమయం కూడా కలిసి వస్తుందని యూజర్లు చెప్తున్నారు ఇక ప్రస్తుతం మార్కెట్లలో అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ డిస్నీ ప్లస్ హాట్ జీ ఫైవ్ ఆహా సోనీలీవ్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు మార్కెట్లు అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం ఓటీటీ రంగం దూసుకుపోతుంది కార్బడేట్ స్థాయిలో దీనికి భారీ పెట్టుబడులు పెడుతున్నారు ప్రస్తుతం ఒక్క సంస్థకు దాదాపు వెయ్యి కోట్ల బిజినెస్ జరుగుతుంది ఫ్యూచర్ లో దీని బిజినెస్ పెద్ద స్కేల్స్ లో ఉండబోతుంది దాదాపు అందరూ పెద్ద స్టార్స్ భారీ బడ్జెట్లతో వెబ్ సిరీస్ లో వెబ్ ఫిలిం నిర్మిస్తున్నారు ఇక ఓటీటీల రాకతో చాలా మంది కార్మికులకు ఉపాధి లేకుండా పోతుంది ముఖ్యంగా థియేటర్ల ఓనర్లతో పాటు అందులో పనిచేసే కార్మికులు ఓటీటీ వల్ల ప్రధానంగా నష్టపోతున్నారు ఇక థియేటర్ లో ఉంటే పార్కింగ్ షాపింగ్ గేమింగ్ వంటి వాటికి ఓటీటీ వల్ల దెబ్బపడింది ఇంటి దగ్గరే ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో ట్రాన్స్పోర్ట్ సంస్థలకు కూడా నష్టం వాటిల్లుతోంది అటు భారీ బడ్జెట్ తో సినిమాలు తీస్తున్న నిర్మాతలు కూడా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ ఇలా ఏ భాషకు చెందిన ఫిలిం ఇండస్ట్రీ అయినా ఓటీటీ దెబ్బకు తట్టుకోలేకపోతున్నాయి ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు డిజిటల్ యుగం నడుస్తుంది ఓటీటీల కోసమే కంటెంట్ రెడీ చేసే పరిస్థితి వచ్చింది మార్పు తన మంచికే అన్నట్లు సగటు ప్రేక్షకుడు మాత్రం ఓటీటీకే జై కుడుతున్నాడు ఓటీటీలు వచ్చిన కొత్తలో వాటికి ఏ స్థాయిలో ప్రజాదరణ ఉంటుందని ఎవరు అనుకోలేదు డిష్ బిల్లు కడుతూ మరోవైపు ఓటీటీకి చందా ఎవరు కడతారని అనుకున్నారంతా కానీ మొబైల్ విప్లవం ఓటీటీ ప్లాట్ఫామ్లకు వరంగా మారింది అంతకుమించి వాటికి ఊపిరిలాడుతుంది కరోనా ఇక లాక్డౌన్ టైంలలో సినిమా థియేటర్లకు ప్రత్యామ్ మారింది ఓటీటీ దీంతో ఓటీటీని మాత్రం ఎందుకు వదిలిపెట్టాలంటూ సినిమా ఇండస్ట్రీ మొత్తం దానిపైనే ఫోకస్ పెట్టింది యాప్లతో బడా నిర్మాతలు కూడా ఆ రంగంలో అడుగు పెట్టారు ఎంతో మంది టాలెంటెడ్ ఆర్టిస్టులను ప్రేక్షకులకు పరిచయం చేస్తుంది ఓటీటీ అదే సమయంలో థియేటర్ల వరకు వెళ్లలేని వాళ్లకు ప్రత్యామ్నాయంగా మారింది ఒక రకంగా సినిమా వాళ్ళు ఓటీటీని పెంచి పోషించి ఇప్పుడు కష్టాలు కొని తెచ్చుకున్నారని అర్థమవుతుంది ఒక రకంగా ఓటీటీ ఇప్పుడు సినిమా థియేటర్లకు శాపంగా మారింది ఇక థియేటర్లలో భారీ సినిమాలతో ఆడియన్స్ కి ఇంట్రెస్టింగ్ కంటెంట్ రెడీ ఉండగా ఓటీటీలు కూడా అంతు మించని కంటెంట్ తో థియేటర్లకు గట్టి పోటీ సౌత్ దగ్గర నుంచి బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలు వెబ్ సిరీస్ లతో ఎంటర్టైన్ చేస్తున్నాయి వీటిలో తెలుగుతో పాటు ఇంగ్లీష్ హిందీ కొరియన్ సినిమాలు కూడా ఉన్నాయి ఇక ఓటీటీలో ఏ భాషలోనైనా సినిమాలు చూసే అవకాశం ఉండటం మరో అడ్వాంటేజ్ గా మారుతుంది థియేటర్లలో చూస్తే వచ్చే అనుభూతి ఓటీటీలు రాకపోయినప్పటికీ జనాలు మాత్రం ఓటీటీ వైపే మొగ్గు చూపుతున్నారు అయితే వినోదం కోసం థియేటర్లకు వెళ్లే వాళ్ళు వెళ్తున్నారు దీంతో ఓటీటీలు తెలివిగా సరికొత్త మార్గని ఎంచుకున్నాయి తమ వేదికలన్నీ జనం వదిలిపెట్టకుండా తమ ప్లాట్ఫామ్లలో విడుదల చేయడానికి ప్రీమియంను అందిస్తున్నాయి నాలుగు వారాలలోపు మాస్టర్ క్రాక్ వంటి పెద్ద సినిమాలు ఓటీటీలో విడుదలైపోతున్నాయి తెలుగు సినిమా నిర్మాతల మండలి ఇటీవల సినిమా రిలీజ్ అయిన యాభై రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలనే షరతు అయితే విడుదలైన సినిమాల ఫలితంతో అన్ని తలకిందులవుతున్నాయి అయితే ఓటీటీ ప్లాట్ఫామ్ నిర్ణయమే సుప్రీం అని ఇటీవల డిజిటల్ ప్లాట్ఫామ్ లలో విడుదలైన సినిమాలను చూస్తూ అర్థమవుతుంది రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన పుష్ప సినిమా నెలలోపుగానే ఓటీటీలో ప్రత్యక్షమైంది ఇక బ్లాక్ బస్టర్ గా నిలిచిన కేజీఎఫ్ టు ఫార్టీ ఎయిట్ రోజుల్లో డిజిటల్ అందుబాటులోకి వచ్చింది ప్రిన్స్ మహేష్ బాబు నటించిన సర్కర్ వారి పాట నలభై రోజులు కాకముందే ఓటీటీలో చూడండి అంటూ మురిపించింది ఇద్దరు స్టార్ హీరోలతో దర్శకుడు రాజమౌళి తీసిన త్రిబులార్ కూడా నలభై ఆరు రోజుల్లోనే ఓటీటీ ప్లాట్ఫామ్ పై దర్శనమిచ్చింది ఇక మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ నటించి ఆచార్య అయితే ఇరవై రోజులకే డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది మొత్తానికి కొత్త మూవీస్ ని ఆడియన్స్ కి అందిస్తున్న ఓటీటీలు ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాయి

సర్వీన్ మనం గమనించినట్లయితే ఓటీటీల ప్రపంచ ప్రస్తుతం కొనసాగుతుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి లేదా అంతకంటే అంటే వన్ టూ ఇయర్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది అనుకున్నటువంటి ప్రవాహం మొత్తం కూడా ఒక్కసారిగా కరోనా పుణ్యమాని వన్ టూ ఇయర్స్ బ్యాక్ నుంచే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది కరోనాతో సినిమా థియేటర్స్ అనేది ఎక్కడికక్కడ మూతపడిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఓటీటీల ప్రవాహం ఒక్కసారి కూడా తెరమీతికి రావడం జరిగింది మరింత ఊపందుకొని బలోపేతం అవ్వడానికి కూడా కరెక్ట్ గా ఆ సీజన్ బాగా ఉపయోగపడింది అని మనం ప్రధానంగా చెప్పుకోవాలి ఈ నేపథ్యంలో ఓటీటీ చాలా వరకు కంపెనీలు చాలా వరకు ఆఫర్స్ ఇవ్వడం కూడా మరింత ఎక్కువగా కూడా సినిమా థియేటర్స్ వైపు కన్నా వారికి ఉన్నటువంటి ఫోన్ లో లేకపోతే ల్యాప్టాప్ లో ఇంట్లో ఉన్నటువంటి టీవీస్ లో సబ్స్క్రిప్షన్ చేసుకొని నెలకి లేదా మంత్లీ ఇయర్లీ ప్యాకేజెస్ తో పాత్ర పూర్తి స్థాయిలో భారీ మూవీ చిత్రాల దగ్గర నుంచి చిన్న వరకు ఉన్నటువంటి వెబ్ సిరీస్ పూర్తి స్థాయిలో ప్రోగ్రామ్స్ ని కూడా ఓటీటీలో చూసేందుకు పూర్తి స్థాయి అవకాశం కల్పిస్తున్నటువంటి బెస్ట్ ప్లాట్ఫామ్ గా ఇప్పుడు ఓటీటీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఒకప్పుడు మూవీ థియేటర్స్ కి వెళ్లే వారికి ఇష్టమైనటువంటి సినిమా హీరోకి సంబంధించినటువంటి మూవీ వచ్చింది అంటే ముందు నుంచి టికెట్స్ బుక్ చేసుకోవడం ముందుగా అడ్వాన్స్ గా టికెట్ బుక్ చేసుకుని ఒకవేళ టికెట్ దొరకపోతే నెక్స్ట్ ప్లాట్ఫామ్ ని ఎదుర్కోవడానికి పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయ మార్గాలు ఎన్నుకోవడం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉండేది ఆ తర్వాత ఆ మూవీ మళ్ళీ ఇంట్లో టీవీలో వచ్చినప్పుడు మాత్రమే చూసేటువంటి పరిస్థితి ఒకప్పుడు ఉండేది కానీ ప్రస్తుతం ఓటీటీ అనేది గత చరిత్ర మొత్తాన్ని ఒక్కసారిగా తుడిచేసింది మనం ప్రధానంగా చెప్పుకోవాలి ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది కరోనా కాలంలో పూర్తి స్థాయిలో థియేటర్స్ అన్ని కూడా మూతపడడం ఇంట్లో ఉన్న వారికి ప్రత్యామ్నాయంగా ఓటీటీ ఒక్కసారిగా ఉపయోగపడడం అందుబాటులో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇచ్చేటువంటి ప్యాకేజెస్ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజలకి మరి ముఖ్యంగా సాఫ్ట్వేర్స్ కంపెనీస్ లో వర్క్ చేసే వారికి మరింత వెసులుబాటు కల్పించినటువంటి సిచువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో వారు కూడా ఆ ప్లాట్ఫామ్ ని సద్వినియోగం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడున్నటువంటి మూవీస్ అన్ని కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఎక్కువగా రిలీజ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొన్ని వేల కోట్లు బడ్జెట్ పెట్టినటువంటి మూవీస్ తో పాటుగా సాధారణంగా ఓటీటీలో రిలీజ్ అవుతున్నటువంటి మూవీస్ కూడా ఆ భారీ బడ్జెట్ మూవీస్ తో మాత్రమే పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే కంటెంట్ వేరుగా ఉన్నప్పటికీ మూవీస్ లో తేడా ఉన్నప్పటికీ మూవీస్ నిర్మాణంలో కూడా బడ్జెట్ లో తేడాలు ఉన్నప్పటికీ దానికి సంబంధించినటువంటి కింది స్థాయి నటీ నటును నటించినప్పటికీ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద కూడా స్టార్స్ గా ఎదురుతున్నటువంటి పరిస్థితి మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక కాలంలో సాంకేతికత మరింత ఊపందుకున్నటువంటి ఈ తరుణంలో ఇలాగ ఊపందుకు కూడా మాత్రం కొంత వరకు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అమెజాన్ ఫైవ్ మరి దీనికి సంబంధించినటువంటి కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఆ కంపెనీస్ అన్ని కూడా బెస్ట్ సబ్స్క్రిప్షన్ కోసం మరి ముఖ్యంగా బెస్ట్ ప్యాకేజెస్ ప్రకటించడం ద్వారా మూవీస్ ఏదైతే ఉన్నాయో దాదాపు రిలీజ్ అయిన తర్వాత యాభై రోజుల తర్వాత మాత్రమే అవి ఓటీటీ ప్లాట్ఫామ్ ఎక్కితే రావాలి అనేది మాత్రం నిర్మాతల మండలి తీసుకున్నటువంటి నిర్ణయం టాలీవుడ్ సంబంధించినటువంటి కానీ ఇప్పుడు ప్రస్తుతం అది అవకాశం చాలా వరకు కూడా తగ్గుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇవి కాకుండా వెబ్ సిరీస్ కూడా ఎందుకంటే టాలీవుడ్ లో పాటుగా బాలీవుడ్ లో హాలీవుడ్ లో కూడా టాప్ హీరోస్ గా తమకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు సాధించినటువంటి వారందరూ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద వచ్చేటువంటి ప్రోగ్రామ్స్ లో కూడా హోస్ట్ గా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ చేస్తున్నటువంటి కూడా కూడా విధంగా ఉండడం స్టార్స్ ప్రతి ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయడం బాట ఎక్కువగా పడుతున్నటువంటి సిచ్యువేషన్ లో నిర్మాతలందరూ కూడా లాస్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకప్పుడు తాము తీసినటువంటి మూవీని ఆదరించడానికి తాము తీసినటువంటి మూవీని ప్రేక్షకులు చూడడానికి కొంత గొప్ప ఏదో ఆదాయం లేనటువంటి ఆ సిచ్యువేషన్ లో కరోనా కాలంలో ఓటీటీ ద్వారా వచ్చినటువంటి ఫలితం మాత్రమే నిర్మాతలకు ఉన్నటువంటి పరిస్థితుల దగ్గర నుంచి ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది నిర్మాతలకు ఒక ప్రత్యామ్నాయ మార్గంగా మరీ ముఖ్యంగా ఒక ప్రతికూలమైనటువంటి ప్రభావాన్ని చూపించేదిగా మారింది అనడంలో ఎలాంటి అతిశయక్తి లేదు ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా ఓటీటీల ప్రభావం విపరీతంగా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో మరి ముఖ్యంగా నిర్మాతలతో పాటుగా సినిమా థియేటర్స్ యాజమాన్యం కూడా తీవ్రమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్ని నష్టాన్ని కూడా మూట కట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనిపిస్తుంది ఒకప్పుడు సినిమా థియేటర్స్ కి వెళ్లేటువంటి రవాణా ఖర్చుల దగ్గర నుంచి మొదలుపెట్టి సినిమా థియేటర్స్ లో పనిచేసేటువంటి క్షేత్రస్థాయి కార్మికుల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ప్రస్తుతం లాస్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఒకవేళ ఓటీటీలో మూవీ రిలీజ్ అయినటువంటి సిచ్యువేషన్ లో థియేటర్స్ లో రిలీజ్ అయినటువంటి కొద్ది రోజులకి వ్యత్యాసంలో మాత్రమే ఓటీటీస్ లోకి వస్తున్నటువంటి అయితే కనిపిస్తుంది ఏదేమైనా లాంగ్వేజెస్ తో సంబంధం లేకుండా మాత్రం ఇక్కడ మనం ఇంకో ప్రత్యేకతగా చెప్పుకోవాలి ఎందుకంటే సాధారణంగా సినిమా థియేటర్స్ లో మనం బుక్ చేసుకున్నటువంటి సినిమా తెలుగు ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజెస్ లో మాత్రమే అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంది కానీ మన చేతిలో ఉన్నటువంటి ఒక చిన్న సెల్ లో లేదా మన ఎదురుగా ఉన్నటువంటి ఒక ల్యాప్టాప్ లో మన ఇంట్లో ఉన్నటువంటి ఒక టీవీలో మాత్రమే మనం అంతర్జాతీయంగా ఉన్నటువంటి అన్ని లాంగ్వేజెస్ లో మూవీస్ చూడడానికి కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా సమాచారం ప్రకారం కూడా మన ప్రధానంగా ఈ భారత్ మొత్తం మీద వ్యాప్తంగా ఇంగ్లీష్ ని మించి కూడా కొరియన్ లాంగ్వేజ్ ని కూడా ప్రజలు ఆదరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ ప్రజల కొరియన్ లాంగ్వేజెస్ లో ఎక్కువగా వెబ్ సిరీస్ కానివ్వండి వెబ్ ఫిలిమ్స్ కానివ్వండి కొరియన్ లాంగ్వేజెస్ లో తీసినటువంటి ఫిల్మ్స్ మీద ఎక్కువగా ఆకర్షితులు పరిస్థితి కనిపిస్తుంది ఇలాంటిది ప్రధానంగా కారణం రావడానికి కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ ఒకటే అనేది మాత్రం కొంతమంది నిపుణులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదమైనప్పటికీ సినిమా థియేటర్స్ ఒకవైపు లాస్ లో ఉన్నప్పటికీ నిర్మాతలు కొంతవరకు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ ఓటీటీ ప్లాట్ఫామ్ లో అనేది మాత్రం క్రేజ్ విపరీతంగా పెరిగిపోయిందని చెప్పుకోవాలి మరి ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏదైతే రెండు వేల ఇరవై ఒకటి నుంచి కరోనా కాలం నుంచి సాగుతున్నటువంటి ఈ తంతు మాత్రం రానున్న కాలంలో మరింత ఎక్కువగా ఊపందుకునేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రతి కంపెనీ కూడా దాదాపు వేల కోట్లలో లాభాలను అర్జిస్తున్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తుంది ప్రజా ఆదరణ పొందినటువంటి లేకపోతే ప్రజలకు అభిరుచులకి అవసరమైనటువంటి వాటికి అనుగుణంగా కూడా చిత్రాలను నిర్మించడం లేదా వెబ్ సిరీస్ ని నిర్మించడం స్పెషల్ ప్రోగ్రామ్స్ పెట్టడం కంటెంట్ ఉన్నటువంటి వాటిని పెట్టడం ఇలాంటి ద్వారా తక్కువ బడ్జెట్ లో కొంతవరకు కూడా ఎక్కువ ప్రజలకు కూడా ప్రపంచ వ్యాప్తంగా చేరుకునేలాగా ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ గా ఓటీపీ మారింది ఓటీటీ మారింది అనేది మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుందని మన చెప్పుకోవాలి ఓకే థ్యాంక్ యూ సిరాజ్